السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ابن عمر رضی اللہ గారు ఒక విషయం చెప్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని. ఏంటి అది అంటే, రంజాన్ నెలవంక చంద్రుడి గురించి చెప్తూ ఉన్నారు. నెలవంకను చూసే వరకు ఉపవాస వ్రతం పాటించకండి, దాన్ని చూసే వరకు ఉపవాస వ్రతం విరమించకండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమై గనక ఉండి ఉంటే ఆలోచించి మరీ లెక్కగట్టండి. ఇక మరో ఉల్లేఖనంలో, నెల 29 రోజులైతే నెలవంకను చూసే వరకు ఉపవాసం ప్రారంభించకండి. ఒకవేళ మేఘాలు ఆవరిస్తే 30 రోజులు పూర్తి చేసుకోండి అని ఉంది అని ఈ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఇబ్నే ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది. ఇక ఇంకొక విషయం, అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, రంజాన్ నెలవంక చూసి రంజాన్ ఉపవాసాలు పాటించండి, షవ్వాల్ నెలవంక చూసి ఉపవాసాలు విరమించండి. అంటే ఉపవాసాలు పూర్తి చేయండి, ఒకవేళ మీరు ఆకాశం మేఘాలమయంగా ఉంటే షాబాన్ 30 రోజులు కూడా పూర్తి చేసుకోండి. బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఇకపోతే అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం, మనం నిరక్షరాస్యులం, అంటే అప్పట్లో మరి రాయడము రాదు, లెక్కలు రావు, నెల ఇలా 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 అంటే ఇన్ని రోజులది ఉంటుంది, మూడవసారి బొటన వేలు ముడుచుకొని అన్నారు. అంటే నెల ఇలా 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 ఉంటుంది అని, అంటే ఇన్ని రోజులది కూడా ఉంటుంది అని. అంటే ఒక్కోసారి 29 రోజులు కూడా నెలకి 29 రోజులు కూడా ఉంటాయి, ఒక్కోసారి నెలకి 30 రోజులు కూడా ఉంటాయని ఈ విధంగా కూడా నేర్పడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంటే ఉమ్మి అంటే ముహమ్మద్ సల్లం గారికి చదువు మరి రాదు కదా అని, చదువు రాని విషయాన్ని ఉమ్మి అని అంటారు అరబ్బీలో. అంటే నిరక్షరాస్యులు అని దీని అర్థం. అంటే అరబ్బులు నిరక్షరాస్యులు అయినందువల్లే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 29 లేక 30 రోజులు తెలియపరచడం కోసం రెండు చేతుల అరచేతులను 3 సార్లు ఎత్తారు, 3 సార్లు సైగ చేసి నెల అని నెలకి 30 రోజులు కూడా ఉంటుంది అని, మరియు 29 రోజులది కూడా ఉంటుంది అని కూడా ఇలా సైగలు చేసి మరీ చూపించారు అని. దీనివల్ల నెలకి 29 రోజులు కూడా ఉంటాయి, నెలలో 30 రోజులు కూడా ఉంటాయని, దీనికి సంబంధించినటువంటి జ్ఞానం ఇల్ము నేర్చుకోవడం ప్రతి ముస్లిం యొక్క బాధ్యత అని. ముస్లిం అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అనేక రకాల ఆరన్లు సైరన్లు ఏమేమో వింటూ ఉన్నాం, వీటిపైన కాదు మనం ఆధారపడవలసింది. సూర్యుడు అస్తమించే సమయం, ఉదయించే టైం సమయం, చంద్రుడు వచ్చే టైం, చంద్రుడు పోయే టైం, ఇటువంటివి మనం చూడాలి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. ఎవరో సైరన్ ఇస్తున్నారు, ఎవరో ఆరన్లు ఇస్తున్నారు, ఏవో అలారంలు పెట్టుకున్నామని కాకుండా ఖురాన్ హదీసుల్లో ఏవైతే చెప్పబడ్డాయో వాటి ప్రకారంగా మనం ముందుకు పోవాలి అని ఈ యొక్క హదీసుల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించే భాగ్యం మనందరికీ కూడా ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.